కృష్ణార్పణం. ఒక పేద అమాయకపు కృష్ణ భక్తురాలు ఒక గ్రామంలో ఉండేవాళ్ళు. గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకుంటూ జీవనం గడుపుతూ ఉండేది ఆవిడ. ఆమె ఎక్కడ విన్నదో, ఎవరన్నారో ఏమో కానీ కృష్ణార్పణం అన్న మాట విన్నది. అదేదో మంత్రం అనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది ఆ రోజు నుంచి. ఆ పదం ఎంత అలవాటయ్యిందంటే నిద్ర లేవగానే కృష్ణార్పణం, పడుకునే ముందు కృష్ణార్పణం, భోజనం చేసే ముందు, భోజనం తర్వాత, బయటికి లోపటికి ఎక్కడ ఏ పని చేసినా కూడా కృష్ణార్పణమే. చెత్త ఊడ్చి పారేస్తున్నప్పుడు ఏ పని చేస్తున్నా కూడా కృష్ణార్పణం అంటూ చేస్తూ ఉండేవాళ్ళు. ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో కలకలం మొదలయ్యింది. ఆ ఊళ్ళోని శ్రీకృష్ణ దేవాలయంలో కృష్ణుడిపై చెత్త గోమయము పడుతోంది. ప్రతిరోజు పూజారి శుభ్రం చేసినా మొన్నాడు మళ్ళీ చెత్త పడుతోంది. ఎవరికీ అర్థం కాక నిఘా పెట్టారు ఆ ఊరి జనమంతా. ఒక స్త్రీ చెత్త ఊడ్చి పారేయడం, అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగడం అన్నది గమనించారు ఊరివారు. ఈవిడ చేసిన దానిపై కోపంతో ఆ దేశపు రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళారు కూడా. రాజుగారు చెప్పినదంతా విని ఆవిడ నాకేమీ తెలియదని ఎంత చెప్పినా కూడా కారాగారంలో శిక్ష విధించారు రాజుగారు. ఆశ్చర్యపోయి ఏడ్చుకుంటూ కారాగారంలోకి వెళ్తూ కూడా ఆవిడ కృష్ణార్పణం అంటూ వెళ్ళింది. మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయి ఉంది. నాకు ఈ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని కృష్ణుడిలా కనిపించాడు అందరికీ. అయినా పట్టించుకోకుండా యథాతథంగా ఊరి ప్రజలందరూ కూడా పూజలు చేశారు. ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది. రెండవ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకొని ఉంది. ఇక మూడవ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపు తెరుచుకోదే. ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బొటన వేలు నుండి రక్తం రావడం మొదలయ్యింది. ఆ ప్రయత్నంగా కృష్ణార్పణం అనగానే గాయం మాయమైపోయిందట. అది చూసిన అక్కడ అధికారి ఆ వెంటనే రాజుగారికి విషయం చెప్పాడు. అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. మహాప్రభో, శ్రీవారి విగ్రహం బొటన వేలు నుంచి దారగా రక్తం వస్తోంది, ఎన్ని కట్లు కట్టినా కూడా ఆగటం లేదు అంటూ విషయము రాజుగారికి చెప్పారు. రాజుగారు వెంటనే ఆ స్త్రీని పిలిపించి అడిగారు, నీ గాయం అకస్మాత్తుగా ఎలా మాయమైపోయింది, ఎలా తగ్గింది అని. నాకు తెలీదు రాజా అంది ఆవిడ. సరే, ఏదో మంత్రం చదివావట కదా అని ప్రశ్నిస్తే ఆమె వెంటనే కృష్ణార్పణమనే అన్నాను అని బదులించింది. సభలోని వారందరూ ఆశ్చర్యపోయారు. ఆమెని, నీకు కృష్ణార్పణం అంటే ఏంటో తెలుసా అని అడిగారు. తెలీదు, ఏదో మంత్రం అనుకుంటా, ఎవరో అంటుంటే విని అనడం మొదలుపెట్టాను నేను అని చెప్పింది ఆవిడ. ఆ మంత్రం నేను జపించకూడదా? అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అంటూ ఏడుస్తూ కూచుంది ఆవిడ. కృష్ణార్పణము అనడం తప్ప దాని అర్థం కూడా తెలియకుండా ఉన్నాదని చెప్పి ఆవిడ అమాయకత్వానికి అందరూ ఆవిడ్ని ఎంతగానో ప్రాధేయపడ్డారు వాళ్ళ తప్పుని క్షమించమని. ఇంతలో ఆమె ఏడుపు మొదలుపెట్టింది. అయ్యో, తెలియక ఎంత అపరాధం చేశాను, స్వామివారి మీద చెత్త పోసానా, నా గాయాన్ని కృష్ణుడికి పెట్టేనా, నా పాపానికి శిక్షేముంది అంటూ కృష్ణాలయానికి పరుగు పరుగున వెళ్ళింది. నవ్వులు నవ్వుతున్న నందకిషోరిని చూడగానే ఆమెకి కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనడం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించడం మొదలుపెట్టాడు ఆయన. ఆమె అమాయకత్వంగా అంటున్న ఆ మాటలు మనస్ఫూర్తిగా అంటోంది కాబట్టి భగవంతుడు స్వచ్ఛమైన మనస్సు భక్తిని కదా మెచ్చుకునేది. అందుకే భగవంతుడు అంత లీలలు చూపించాడు. ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికే చెత్తనే తనపై వేసుకున్న భక్తలోలుడు చిన్ని కృష్ణుడు. మనం కొనియాడడానికి మాటలున్నాయంటారా? చిన్ని కృష్ణుడి లీలలు మనం వర్ణించగలమా? ఇంకా ఎందుకు ఆలస్యం? కృష్ణార్పణం అంటూ అనుకోండి మరి. ఇంకా బాగుంది కదా.
కృష్ణార్పణం. కనుక ఏ పని చేస్తున్నా కూడా భక్తి భావంతో చేస్తే అది భగవంతుడికే చెందుతుందని ఈ కృష్ణార్పణం యొక్క కథ మనకి చెప్తోంది. ఇంకొక కథ విందామా?